ప్రతి రైతన్నకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో మీ బిడ్డే కూర్చొని ఉన్నాడు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు మంచి జరుగుతుందని మరొక్కసారి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా అండగా నిలబడేందుకే దాదాపుగా 10641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తా ఉన్నాం వీటికి సంబంధించి మన గ్రామాలలో పక్కా బిల్డింగులు కూడా నిర్మాణం కూడా మీ కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తా ఉంది రాష్ట్రవ్యాప్తంగా పేద రైతులకు అందరికీ అండగా ప్రతి నియోజకవర్గంలోనూ రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ జలకల కార్యక్రమం ద్వారా బోర్లు వేయించే కార్యక్రమం కూడా ప్రారంభమైంది అని కూడా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరికైనా వారికి సంబంధించి మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు చెల్లించకుండా పెట్టిన 8655 కోట్ల బకాయిల్ని చెల్లించిన ప్రభుత్వం కూడా మనదే అని గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ధాన్యం సేకరణ బకాయిలు గత ప్రభుత్వం 960 కోట్ల రూపాయలు పెట్టిపోతే విత్తనాల సబ్సిడీ కింద మన ప్రభుత్వం వచ్చే నాటికి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన మరో 384 కోట్ల రూపాయలు బకాయిలుగా వదిలేసిపోతే రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించాల్సి ఉన్న 1180 కోట్ల రూపాయలు వదిలేసి వెళ్ళిపోతే ప్రభుత్వం రైతులకు కట్టకుండా ఇవన్నీ కూడా మీ బిడ్డగా రైతుల పక్షపాతిగా ఇవన్నీ కూడా ఈ బకాయిలన్నీ కూడా మన ప్రభుత్వమే చెల్లించింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులకు 9 గంటల పాటు ఉచితంగా పగటిపూటే విద్యుత్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కోసం అడుగులు ముందుకు వేస్తే అలా చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది కేవలం 58% ఫీడర్లలో మాత్రమే పగటిపూట 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉంది మిగిలిన 42% ఫీడర్లలో చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అని చెబితే ఆ 1700 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం చిరునవ్వుతోనే ఖర్చు చేసి ఈరోజు దాదాపుగా 90% పైచిలుకు ఫీడర్లలో ఇప్పటికే పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితిలోకి తీసుకుని రాగలిగామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ నెలాఖరు లోపల బహుశా మిగిలిన 10% కూడా కంప్లీట్ అవుతాయని అధికారులు చెప్తా ఉన్నారు రైతుల తరపున బీమా ఇన్సూరెన్స్కు సంబంధించి బీమా ప్రీమియం కూడా పూర్తిగా రైతుల తరపున మన ప్రభుత్వమే చెల్లిస్తూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా 2019లో ఖరీఫ్కు సంబంధించి రైతులు కేవలం 1 రూపాయి మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియంగా రైతు చెల్లిస్తే రాష్ట్రంలో రైతులందరి తరపున కట్టాల్సిన దాదాపుగా 1000 చిల్లర కోట్ల రూపాయలు రైతుల తరపున 506 కోట్లు ప్రభుత్వం మళ్లీ కట్టాల్సిన 524 కోట్లు రెండూ కలిపితే దాదాపుగా 1031 కోట్ల రూపాయలు మన ప్రభుత్వమే చెల్లిస్తోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఇన్సూరెన్స్ సొమ్మును ఈ క్లెయిమ్ను దాదాపుగా 1800 కోట్ల రూపాయలు రేపు నెల డిసెంబర్లో చెల్లించేట్టుగా రేపు నెల డిసెంబర్లో కార్యాచరణ కూడా చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా 13 జిల్లాలలో జిల్లా స్థాయి డిస్ట్రిక్ట్ అగ్రి ల్యాబ్స్ను ఏర్పాటు చేయడమే కాకుండా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 147 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లను కూడా ఏర్పాటు చేయడం
విత్తనాలు పురుగుల మందులు ఎరువులను ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ముందుగానే నాణ్యత పరీక్షించి నాణ్యత పరీక్షలు నిర్వహించి రైతులకు అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను వీటిలో అన్నిటిలో కూడా ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా గతంలో జరగల రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యతను నిర్ధారించి రైతులకు మంచి చేసే కార్యక్రమం వీటికి సంబంధించి ఇంకా ఏదైనా చిన్న చిన్న టీతింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా పెట్టిద్దాము థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయించి క్వాలిటీ మీద సస్టైనబుల్ లెవెల్లో క్వాలిటీ మానిటరింగ్ జరిగేట్టుగా చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా అధికారులకు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా కూడా ఈ దిశగా అడుగులు వేయమని చెప్పి కూడా అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాను 2019 నుంచి 2020లో నిరడి సంవత్సరం అంటే దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో వరి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు కోవిడ్ సమయంలో కూడా రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న సజ్జ పొగాకు ఉల్లి పసుపు టొమాటో అరటి బత్తాయి ఇటువంటి పంటలన్నీ కూడా కొనుగోలుకు అక్షరాల 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం పత్తి కొనుగోలు కోసం మరో 666 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేయడం కూడా జరిగింది అని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ నెలలోనే ఈ నెల 26వ తారీఖున అమూల్ ద్వారా రైతులకు ఇంకా అడిషనల్ ఇన్కమ్ అక్క చెల్లెమ్మలకు క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో గ్రామాలలోనే అమూల్తో టైఅప్ చేసుకుని పాల సేకరణ కోసం ఫస్ట్ ఫేజ్ కింద ఈ నెల 26న 3 జిల్లాలలో ఈ నెల 26న స్టార్ట్ చేస్తా ఉన్నాం ప్రకాశము చిత్తూరు కడప ఈ 3 జిల్లాలలో ఈ నెల 26న ఫస్ట్ ఫేజ్ కింద స్టార్ట్ చేస్తున్నాం దీని తర్వాత మిగిలిన జిల్లాలకు కూడా విస్తరణ చేపట్టే కార్యక్రమం కూడా చేస్తాం దీనికోసం ఆల్మోస్ట్ 9,800 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ ను కూడా ఆర్బీకేల పక్కన పెట్టడం కూడా జరుగుతూ ఉంది మీ కళ్ళ ముందరనే అది కూడా కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తూ ఉంది రైతు శ్రమ రైతు అవసరాలు తెలిసిన ప్రభుత్వంగా రాష్ట్ర చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాల చరిత్రలో కూడా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనంతగా దేవుడి దయతో రైతులకు తోడుగా నిలబడగలుగుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దేవుడు ఇంకా గొప్పగా దీవించాలని రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభం చేస్తా ఉన్నా అధిక వర్షాల వల్ల నాణ్యత దెబ్బతిన్న వరి వేరుశనగ పంటలను కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఈ టెలిఫోన్ నెంబర్ ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది ఆ టెలిఫోన్ నెంబర్కైనా చేయొచ్చు రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించవచ్చు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీ బిడ్డ తోడుగా ఉంటాడని మరొక్కసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను